కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో బుధవారం రోజున పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అర్బన్ అధ్యక్షులు పెళ్లి కనకయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త అలుపెరుగని సైనికుల్లా పోరాటం చేయాలని సందర్భంగా పిలుపునిచ్చారు. గెలుపు ఓటములు రాజకీయ పార్టీలకు సహజమైనప్పటికీ రానున్న రోజుల్లో అధికారం చేపట్టడం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీకి ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బాస రాజశేఖర్, జిల్లా కార్యదర్శులు వనపట్ల ప్రభాకర్ రెడ్డి, ఎర్ర మాగయ్య, ఇటికాల లింగయ్య, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు షేర్ల మల్లేశం, రుద్రవరం గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు కత్తి కనకయ్యతో పాటు పెండ్యాల అశోక్, బొమ్మ తిరుపతి, బొమ్మ ఎల్లయ్య, ఎమ్మెల్యే దేవరాజు తదితరులు ఉన్నారు. ఈరోజు నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం భీమలవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రుద్రవరంలో మరి పార్టీ జెండా ఆవిష్కరణ చేసి మరి ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి అనుపురం ఎంపీటీసి గారు, అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శులు, అలాగే జిల్లా గ్రామ శాఖ అధ్యక్షులు మరియు గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు, అలాగే రైతు సంఘం అధ్యక్షులు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు, అలాగే మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో భీమలవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జెండావిష్కరణ చేయడం జరిగినది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఎన్నో త్యాగాలను మరి మనం స్మరించుకుంటూ ఈ ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతూ ఉంది. 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఈ కొత్త అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి మరియు యువకెరటం రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో దేశంలో మరి దేశానికి ఎన్నో సేవలు చేసిన కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ, మరియు ఎంతో త్యాగధనుల ఈ పార్టీ ఆ త్యాగధనులను మార్చి మరి త్యాగధనులనే ఈరోజు దేశద్రోహులని పరిస్థితి తీసుకొచ్చిన బీజేపీ పార్టీని బొందబెట్టి మరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఈ 138వ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కుటుంబ సభ్యులందరూ సైనికులలో పనిచేసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఈరోజు 138వ ఆవిర్భావ సందర్భంగా ఈరోజు అర్బన్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిల్లి కనకయ్య ఆధ్వర్యంలో ఈరోజు రుద్రవరంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు, మా అభిమానులకు, మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాబోయే కాలంలో రాహుల్ గాంధీ ప్రధాని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు కాబట్టి రాబోయే కాలంలో మన కాంగ్రెస్ పార్టీ పేదలకు రెండు దన్నుగా ఉంటుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోవాలని ప్రతి కార్యకర్త సైనికులకు పనిచేయాలని కోరుకుంటున్నాం. సంవత్సరాలైన సందర్భంగా వేములవాడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎందుకు అనంటే ఇలా కాంగ్రెస్ పార్టీ పుట్టిందే భారతదేశం కోసం. 400 సంవత్సరాలు బ్రిటిష్ పాలనను పాలదోలి ఇలా కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది ఇలా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పుట్టుగానే భారత ప్రజల కోసం ఇలా ఒక విధంగా చూడండి, ఇలా భారతదేశం విముక్తి అయిన తర్వాత కూడా ముడి సరుకులు లేక ప్రజలు నానా ఇబ్బంది పడుతుంటే విదేశాల నుండి ముడి సరుకులు కొని భారతదేశ ప్రజానీకానికి అన్నం పెట్టిన పార్టీ ఏదైతుంది అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇలా కొంతమంది అంటారు 60 ఏళ్ల పాలన ఏం చేసింది, 60 ఏళ్ల పాలన ఎక్కడున్నావో ఒకసారి చరిత్ర చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు కరెంట్ ఉందా, అప్పుడు రోడ్లు ఉన్నాయా, అది సమస్యలు ఏమున్నాయా అనేది ఒకసారి చరిత్ర చదువుకొని మాట్లాడాలి. ఇవాళ 60 ఏళ్ల చరిత్ర ఏం చేసింది అని అంటే ఒకసారి చదువుకోని వాళ్ళు మాట్లాడిన చదువుకోని వాళ్ళు కూడా చెప్తారు 400 సంవత్సరాలు బ్రిటిష్ పాలన నుంచి కాంగ్రెస్ పార్టీ కాపాడింది. అంతేందుకు ఇలా 65 సంవత్సరాల రాష్ట్ర పరిపాలనలో ఇలా తెలంగాణ ఇచ్చిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ.
మీరు ఏం చేసిరా ఒకసారి అడుగుతున్నాం. మనిషి సమాజంలో ఇన్ని చేసినా కూడా చేసిన వారిని అనుడు కాదు, మీరేం చేసిర్రు అనేది కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ప్రాజెక్టులు కట్టి రైతాంగాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ ఆశామాష పుచ్చట కాదు. ఎంతోమంది అంటుంటారు పోతుంటారు, 54 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో రాబోయే తరంలో ఇలా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇలా ప్రజానీకం బాగుపడతానని ప్రజలు చూస్తున్నారు. రాబోయే కాలంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి అవుతారు. రైతాంగానికి బడు బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా ఒక కాంగ్రెస్ పార్టీ ఉండదని కూడా మనం చూస్తాం.